ఇప్పుడు దేవసేన డెలివరీ అయినారు సండే. ఆమెకి ఇంతకుముందు రెండు అబార్షన్స్ అయింది. సో దుబాయ్లో ఉంటారు వాళ్ళు. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తున్నారు, డెలివరీ అయింది. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. మేము దుబాయ్లో ఉంటాము. సో నేను జాబ్ చేస్తుంటాను, అక్కడ జాబ్ చేస్తుంటాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మేనేజర్గా పనిచేస్తుంటాను. సో 4 ఇయర్స్ అయింది నాకు మ్యారేజ్ అయ్యేసి. సో మేము లేటుగా మ్యారేజ్ అయింది కూడా. సో అరౌండ్ 40 ఇయర్స్ మేము మా వైఫ్తో నేను హైదరాబాద్ దుబాయ్లో ఉండేవాడిని. సో మాకు అదే మేము పిల్లలు ట్రై చేసేటప్పుడు చాలా మేము హాస్పిటల్ తిరగడం. సో థైరాయిడ్ అనేది ఉండింది మా వైఫ్కి. సో హాస్పిటల్ దుబాయ్లో నేను చాలా హాస్పిటల్ తిరిగాను. వాళ్ళు దీనివల్ల కొంచెం డిలే అవుతుంది మీకు, మీరు మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. ఒక 6 మంత్స్ 1 ఇయర్ అట్లా అని అప్పటికి వాడాము, 2-3 ఇయర్స్ అది అవ్వలేదు. తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వెళ్ళాము. సో ఇద్దరం ట్రీట్మెంట్ తీసుకున్నాం కూడా ఇక్కడ దుబాయ్లో. సో అంతా తీసుకున్న తర్వాత కూడా 6 మంత్స్కి కూడా మాకు ఏమీ అది తెలియలేదు. సో తర్వాత ఏమైందంటే ఇక్కడ యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాము. సో మీ ఛానల్ చూసిన తర్వాత మాకు ఒక నమ్మకం వచ్చింది, అంటే మేము ఇలా ఫాలో అయితే ఎలా జరుగుతుందని. సో రోజు వీడియోస్ చూసాము. యూట్యూబ్ ఎట్లా చూసారు? యాక్సిడెంటల్గా చూస్తుంటే కనిపించిందా, ఎవరైనా రికమెండ్ చేశారా? ఇక్కడ మాకు అంటే నెల్లూరులో ఈ హాస్పిటల్ గురించి మాకు బయట చెప్పారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. అట్లా ఇలా మంచి డాక్టర్ ఉన్నారు ఆండల్ మేడం గారు. సో మీరు అక్కడ మీరు చూడండి, ట్రై చేయండి అన్నారు. సో అప్పుడు చూసిన తర్వాత, ఇది ట్రై చేసిన తర్వాత, వీడియోస్ చూసిన తర్వాత ఎలా ఫాలో అయితే మనం బిడ్డను తీసుకుంటాము అనేది తెలిసింది. సో మా వైఫ్ ఏంటంటే చాలా డెడికేటెడ్, ఇది ఫాలో అవడం ఇవన్నీ. మేము వీడియోస్ చూసిన తర్వాత ఫస్ట్ ఎలా ఉండాలి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి బిడ్డను తీసుకోవాలంటే, మనం ఎంత చేసినా కానీ మనం బిడ్డను తీసుకోవాలంటే ఎలా ఫాలో అవ్వాలి డైట్, అవన్నీ తెలుసుకోవడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత హెల్త్ పరంగా కూడా ఇది ఎలా చేంజ్ చేస్తుంది డైట్ వల్ల అనేది కూడా తెలిసింది. ఒకసారి ఒక 2-3 మంత్స్ ఇలా డైట్ ఫాలో అవడం వల్ల ఈ అప్పుడు చేంజ్ వచ్చింది, కొంచెం హెల్త్ పరంగా కూడా చేంజ్ వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో కూడా కొంచెం మిస్ క్యారియర్ కూడా అయింది ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్. తర్వాత 3rd మంత్లో ఇది ఆగిపోవడం జరిగింది. అప్పుడు ఫస్ట్ తెలిసినప్పుడు కూడా మేము అనుకోలేదు, అంటే మేము మా హౌస్ని షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాము. సో ఆ పనిలో మా పనులు మేము చేసుకుంటా ఉన్నాము. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. మామూలుగా ఇట్లా ఫాలో అవుతూ మన పనులు మనం చేసుకుంటూ మనకు బిడ్డ కావాలి అనే నమ్మకం గట్టిగా పెట్టుకుంటే అది జరుగుతుంది. అందులో ఇవి వీడియోస్ చూసినందువల్ల అది చేంజ్ అవుతుంది, మైండ్ మెంటాలిటీ చేంజ్ అవుతుంది. ఎంత ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేసి తెలుసు. వీడియో చూడడం వల్ల ఏం చేంజ్ మీలో? వీడియో చూడడం వల్ల ఇది ఎలా బిడ్డని ఎలా తీసుకోవాలి, మనం బిడ్డ మనకు వస్తున్నారు అనుకునే టైంలో మనం ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ డైట్ తీసుకున్న దాంట్లో కూడా టైం టు టైం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది తెలిసింది. ఇప్పుడు నేను వర్క్లో ఉంటాను కదా, నాకు చాలా కొంచెం బిజీగానే ఉంటాను, కాల్స్ అని కాల్స్ అని అట్లా. ఆ టైంలో కూడా మనం బిడ్డను తీసుకోవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది తెలిసింది. అది బిడ్డను తీసుకోవాలంటే చాలా
ఎక్కువసార్లు మనం ఏమంది లేదు వస్తారు అని అనుకుంటాము, అట్లా కాదు. మనం జాగ్రత్తగా ఉంటేనే అది జరుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎన్ని మంత్స్ అక్కడ ఉన్నారు? మళ్ళీ ఇక్కడికి వచ్చారు, అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత 3 మంత్స్ అక్కడే ఉన్నాము. జాగ్రత్తగా ఎవ్రీ వీక్లీ వీక్లీ కానీ ట్వైస్లీ కానీ డాక్టర్ని కలుస్తూ అక్కడ స్కానింగ్ తీపించుకుంటూ అక్కడ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడుతూ అవన్నీ ఫాలో అవుతున్నాము. అప్పటి నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు బాగా ఎట్లా ఉండాలి, మీరు తీసుకోవాలి మెడిసిన్స్ ఎలా తీసుకోవాలి అంతా చెప్తూ వచ్చారు. మేము అక్కడి నుంచి కూడా ఇక్కడికి మేము కాల్ చేసి మేము అప్పటి నుంచి కూడా మాకు ఎలా చేయాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మేము టెలీ కన్సల్టెన్సీ కూడా తీసుకున్నాము, 2 టైమ్స్ తీసుకున్నాము. 3 మంత్స్లో కూడా 2-3 టైమ్స్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత డైట్ ఎలా చెప్పారో ఎలా ఉండాలనేది కూడా అప్పుడు తీసుకున్నాము. సో ఇక్కడ మేము అప్పటి నుంచే ఫాలో అవుతున్నాము ఎలా చేయాలి అనేసి. అందులో ఏంటంటే మాకు ఇలా మ్యారేజ్ అయిన తర్వాత ఎంత టైం అయిందనేసి కూడా చాలా ట్రై చేసాము, కాబట్టి ఇలా అయింది మేడం. సో నేను అక్కడ దుబాయ్లో ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ చేసి కనుక్కోవడం, మేము చాలా ఇలా టైం అంటే టైం టు టైం తీసుకోవడం అట్లా జరిగింది. మీరు వేనా మీ పేరెంట్స్ ఎవరైనా కూడా వీడియో చూస్తున్నారా? మేము అప్పటి నుంచే చెప్పాము, మా ఇంట్లో కూడా చెప్పాము. కానీ వాళ్ళ పనులు అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రెగ్యులర్ చెకప్ ఇక్కడ 3 మంత్స్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఎవ్రీ మంత్ మా వైఫ్ వచ్చి సూలూరు పెట్టలో ఉంటారు, ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వస్తా ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేసుకుంటూ. అదే మీ మోటివేషన్, అదే మీరు చెప్పిన వర్డ్స్ వల్ల మేము చాలా అసలు అంటే ఈరోజు మా బిడ్డను తీసుకోవడం అంటే అది మొత్తం మీ వాళ్ళే. మా వైఫ్ అంతా చాలా ఫాలో అవుతారు మీరు. అదే ఓకే మేడం. సో ఇప్పుడు హ్యాపీ? ఇప్పుడు హ్యాపీ మేడం. అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా, ఎంత ఈ విధంగా మీరు చెప్పిన వర్డ్స్ని మేము చాలా సీరియస్గా తీసుకొని చాలా ఫాలో అయ్యాము, చాలా ఫాలో అయ్యాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నుంచి మీ సజెషన్ ఏంటి ఇప్పుడు? ఎందుకంటే ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం వేరే, వేరే బయట ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు, అక్కడ ఉన్నా కూడా మనకి ఎట్లా ఏమేమి మీకు హెల్ప్ చేసింది సక్సెస్ అయ్యేదానికి? మెయిన్గా ఇప్పుడు మనం తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అందులో ఎక్కడ మీరు ఈ హాస్పిటల్ని తెలుసుకోవడం వల్ల అంటే అందరూ ఎలా చాలామంది ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు వాళ్ళకి కూడా ఇంత నమ్మకంతో వెళ్ళి ఇంత నమ్మకంతో బిడ్డ తీసుకుంటున్నారు అనేది హోప్ వల్లే, మెయిన్గా హోప్ వల్ల. అంతే మేడం, ఈ హోప్ అనేది పెట్టుకుంటే మనం ట్రై చేస్తే దాంట్లోనే నమ్మకం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మేడం.